మూడవ దశ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 15 నుంచి 17 సంవత్సరాల వయసు గల వారికి వాక్సినేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి ప్రస్తుతం మూడో దశ రూపంలో ముప్పు పొంచి ఉందని అన్నారు. దీని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ 2 డోసులు తీసుకోవాలని, మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని తప్పక పాటించాలని పేర్కొన్నారు. 96% వ్యాక్సినేషన్ పూర్తయింది. దాంట్లో రెండవ డోసు కూడా 50% మంది పైగా పూర్తి చేయడం జరిగింది. మరి వాళ్ళకి ఎట్లయితే మొదటి డోసు పూర్తయిన తర్వాత 3 నెలల వ్యవధి తర్వాత రెండో డోసు వేయాలను ఆ రకంగా ఈ రోజు 3 నెలలు పూర్తయిన వాళ్ళకి ఆ రోజు వెంటనే వ్యాక్సిన్ అందించడం జరుగుతూ ఉంది. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో పనిచేస్తూ మరి గ్రామాలకు తండాలకు ప్రతి చోటు ప్రతి బస్తీ గదిలో కూడా వెళ్ళి స్వయంగా ఇంటికి వెళ్ళి విచారణ చేసి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా కార్యక్రమం విని వచ్చేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే థర్డ్ వేవ్ అనేది కూడా వస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వస్తుందని వార్తలు వస్తూ ఉన్నాయి. చెప్పిన చెప్పినట్టు జరుగుతూ ఉంది కూడా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎక్కడైతే పూర్తి ఏ దేశాల మీద నుంచి ఇండియాకి వచ్చిందో అదే పద్ధతుల్లో ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ అట్లాగే వచ్చింది. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా అదే పద్ధతుల్లో ప్రయాణం చేస్తూ వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని భయపడి దాచుకోవడం కాకుండా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు అన్నింటినీ పాటిస్తూ ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. వ్యాక్సినేషన్ మాత్రం తప్పకుండా విధిగా తీసుకుంటే మంచిది. కొంత రక్షణ లభిస్తుంది అనే విషయం మనం ఇప్పటికే రోజు వైపు వ్యాధి వచ్చినప్పటికీ కూడా వ్యాక్సిన్ వేసుకున్న వారికి ప్రమాదం తక్కువ అవుతుంది అనే విషయం సంస్కృతి కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా విధిగా ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనల ప్రకారం తప్పుడు తమ జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. మనందరం తీసుకోవాలని చేస్తాము. ప్రత్యేకించి ఈ రోజు నుంచి 15 నుంచి 17 సంవత్సరాల మధ్యన వయసు గల యువతి యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏమి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ మెడికల్ కళాశాల కావచ్చు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.